5 రూపాయలకేమొస్తుందమ్మా 5 రూపాయలకేమొస్తుందా 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. చలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. రోజు అందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి 2 జతలు 2 pairs of uniform ఇస్తున్నారు. సో ఫస్ట్ డే ఇది ఫస్ట్ పేర్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో యూనిఫామే కాకుండా వెళ్ళి ఇది ఎందుకు ఇస్తున్నారంటే, యూనిఫామ్ అంటే అందరూ ఒకటే, అందరు ఈక్వల్ అనే సందేశంతో మనం ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో నేను లాస్ట్ అడ్రస్ వేసుకోకుండా అందరూ యూనిఫామ్ ఇవ్వాలి. ఫస్ట్ డేనే మనము యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. అందరూ వచ్చి యూనిఫామ్ తీసుకొని యూనిఫామ్ని వాడాలి, మంచిగా చదువుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, జిల్లా అందరు కూడా, నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు. సో నిన్న మాట్లాడి సీఎం గారు ఏమన్నారంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఉండొచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, పక్క రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర సీఎం ఉండొచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సీఎం పిఎం అంతా పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉద్దేశం, మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఉన్నాము. గవర్నమెంట్ ఏమికి డబ్బులు లేకున్నా, ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తారు. మీరు పేరెంట్స్ స్పెసిఫికలీ, ప్లస్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఇస్తున్నది ఉపయోగించుకొని పెద్ద స్థాయికే వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఓన్లీ జిల్లాలో ఉన్న 468 స్కూల్లో కూడా మనం ఏది చిన్న చిన్న రిపేర్స్ ఏమున్నాయి, అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా మనం భాగస్వామ్యం చేసుకొని, వాళ్ళు వస్తేనే మనకి పిల్లలు వస్తారు, మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం అవసరం ఉంది స్కూల్కి, అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఫైనల్గా ఏం కోరుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏమున్నారు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపాలి, స్కూల్స్కి పంపాలి, యూనిఫామ్తో పాటే పంపాలి. అందరు ఈక్వల్ అనే ఉద్దేశంతో ఇది యూనిఫామ్ ఇవ్వడం జరిగింది తీసుకొని. ప్లస్ ఈ యూనిఫామ్ క్లాస్ రూమ్స్లో ఈ టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. ఎక్కడ కూడా వీళ్ళు సెలవు తీసుకోకుండా ఎప్పుడైనా 1-2 రోజు అప్పుడిప్పుడు, అది కాకుండా మ్యాక్సిమం అట్లీస్ట్ 90% అటెండెన్స్ ఉన్నట్టు అందరూ చూసుకోవాలి. ఇది పేరెంట్స్ బాధ్యత. అది వస్తేనే మనం, లాస్ట్ టైం నేను అధ్యయనం చేస్తే ఎంతమంది ఎక్కువ పిల్లలు స్కూల్కి పోతుంటే మ్యాక్సిమం వాళ్ళు పాస్ అవుతున్నారు, ఎక్కడ మనకి స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉంది వాళ్ళే ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మొదటిగా అందరూ ఈ జిల్లాలో, అదైన సందేశం ఏదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 90-95% అటెండెన్స్ పాటించాలి. అప్పుడే మనకి స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రిపేర్ చేయడం జరిగింది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ మనం ఇంకా పాసింగ్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి. సో అందరూ మంచిగా చదువుకోవాలి. మీ పేరెంట్స్కి కూడా, ఇప్పుడున్న వాళ్ళు మీరు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ, డిఓ గారు, ఎంఏ గారు, మీరందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్, అది పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది. సో మొదటి రోజు నుంచే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలి అని వాళ్ళకి చెప్తేనే అక్కడ నుంచి షురూ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.